శాలివాహన విజయం పరమ గోపరాజు గారు రాసినటువంటి శాలివాహన విజయం సెకండ్ పార్ట్ ఇయాల చూసుకుందాం చెప్తున్నాం. ఈ శాలివాహన విజయం అంటే శాలివాహనుడు అంటే ఒక వరపుత్రుడు, విక్రమార్కుడు కూడా వరాన్ని పొందినవాడే. అంటే విక్రమార్కుడు పుట్టిన తర్వాత తన యొక్క ప్రాముఖ్యతతో పట్టుదలతో కృషితో తాను విద్యాభ్యుద్ధులు నేర్చుకుని తన వ్యక్తిత్వంతో దేవిని ప్రసన్నం చేసుకుని కాళికామాతని, తర్వాత బేతాళుని ప్రసన్నం చేసుకుని ప్రసన్నం చేసుకుని, తర్వాత ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని ఇలా పైకి వచ్చారు విక్రమార్కుడు. అయితే శాలివాహనుడు పుట్టుకతోటే వరపుత్రుడు. ఎవరి పుత్రుడు? ఆదిశేషుని యొక్క పుత్రుడు శాలివాహనుడు. ఇప్పుడు విక్రమార్కుడు యొక్క కీర్తి 2000 సంవత్సరాలు కొనసాగింది. 2000 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే తను వరం పొందింది 1000 సంవత్సరాలకే విక్రమార్కుడు, కానీ తన తెలివితేటలు ఉపయోగించి 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే పరిపాలన సవ్యంగా, శ్రేష్టంగా, చక్కగా చేశాడు, జనరంజకంగా చేశాడు, చాలా బాగా పరిపాలన చేశాడు. అయితే అయినా కాలానికి అతీతుడు కాదు. ఎవరైనా సరే కాల గర్భంలో కాల గతిలో కొట్టుకుపోవలసిందే అనే నీతి మనం ఈ విక్రమార్కుని యొక్క శాలివాహన విజయంలో విక్రమార్కుని చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో విక్రమార్కుడు యొక్క కీర్తిని మనము పద్యరూపంలో తెలుసుకోవచ్చు. దేవేంద్రుడు విశ్వామిత్రుని యొక్క తపస్సును భగ్నపరచడానికి స్వర్గంలో ఉన్నటువంటి రంభ ఊర్వశి వాళ్ళిద్దరి చేత నాట్యం చేస్తారు. ఇద్దరిలోనూ ఎవరు గొప్పగా నాట్యం చేస్తే వాళ్ళని విశ్వామిత్రుడిని వ్రతభంగం తపోభంగం చేయడానికి కిందకి పంపిద్దామని. ఇంద్రుడికి ఎన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య నృత్యం చూసినా ఒకేలా కనిపిస్తుంది. ఊర్వశి రంభ కూడా ఇరువురు ఒక విధంగానే నాట్యం చేస్తున్నారు. ఇద్దరిలోనూ ఎవరు మేటి, ఎవరు గొప్ప అని తేల్చుకోలేకపోతున్నాడు ఇంద్రుడు. ఇటువంటి పరిస్థితుల్లో నారదుడికి ఈ విషయాన్ని చెప్పాడు ఇంద్రుడు, మహేంద్రుడు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే సర్వకళలలో నాట్యంలో, సాహిత్యంలో, కవిత్వంలో, వీరత్వంలో, ధర్మంలో, దానంలో, సకల కళలలో నైపుణ్యుడు భూలోకంలో ఒకడు ఉన్నాడు. అతను చాలా పారదర్శకంగా చాలా బాగా పరిపాలన కావిస్తున్నాడు. అతనిని మనం తీసుకొచ్చినట్లయితే రంభ ఊర్వశిలో ఎవరు గొప్ప తప్పనిసరిగా తెలుస్తాడు అని చెప్పాడు. ఆ విక్రమార్కుడు ఎటువంటి వాడు అనేది ఈ పద్యంలో మనకి కొరత గోపరాజు గారు శాలివాహన విజయం అనే కథాకావ్యం కొరవి గోపరాజు గారు 15వ శతాబ్దంలో రాసినటువంటి సింహాసన ద్వాత్రింశిక. అంటే విక్రమార్కుడి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుని 32 సాలబంజి కల సింహాసనాన్ని బహుకరించాడు ఎవరు? ఇంద్రుడు. ఈ 32 సాలబంజి కల అంటే సింహాసనం, 32 సాలబంజి కల సింహాసనం వా అంటే రెండు త్రిశం ద్వా త్రింశిక, త్రింశిక అంటే 32 సాలబంజికలు కలిగినటువంటి సింహాసనం, అదే కారణం పేరు. ఇందులో విక్రమార్కుడి యొక్క గొప్పతనం ఎటువంటిదంటే సజ్జిత దాన కర్మ గుణచారులు, సజ్జిత దాన కర్మ గుణచారులు విచారులు వైరిదార దృక్త జలమార్జన ప్రథమ కారణచారులు కృపాణపాయి విద్వజ్జన బృందవంది జనరాజమయాకుడు విక్రమార్కుడు ఆ బుజ్జయనీ పురంభున అయోన్నతి రాజ్యం చేయుచుండుగన్. పద్యాన్ని రాశాడు. అంటే విక్రమార్కుడు ఎటువంటి వాడు ఈ పద్యంలో మనకి చెప్పచ్చు. సజ్జిత దాన ధర్మ గుణచారుడు,
విచారుడు వైదారి దృక్పజ్జల మార్జన ప్రథమ కారణ చారుడు కృపాణపాణి విద్వజ్జన బృందబంది జనతా జలజాతుడు విక్రమాత్ముడు ఉజ్జయనీపురంగున అయోన్నతి రాజ్యం చేయుచుండుగం. ఇందులో మనం ప్రతిపదార్థం చెప్పుకుందాం. సజ్జిత, సజ్జిత అంటే బాగుగా అలంకరించబడిన, దాన ధర్మ అంటే దాన ధర్మములకు దాన ధర్మములు అని, గుణచారు విచారుడు పద్యంలో చూసుకోండి, గుణచారు విచారుడు ఉదార గుణములకు ఆలోచించేవాడు, వైరిధార శత్రువుల భార్యల యొక్క కంటికి పూసుకున్న కాటుకను చెరిపివేయుటకు, దృక్ ప్లస్ గజ్జల చెరిపివేయుటకు, మార్జన మొదటి కారణమైన ప్రథమ, దృక్ ప్లస్ గజ్జల కంటికి పూసుకున్న కాటుకను, కాటుకను వైరిధార శత్రువుల భార్యల యొక్క దృక్ప్లస్ గజ్జల కంటికి పూసుకున్న కాటుకను, మార్జన చెరిపివేయుటకు ప్రథమ కారణ మొదటి కారణమైన చారు కృపాణ పాణి అందమైన ఖడ్గము చేతిలో ధరించినవాడు, విద్వత్ ప్లస్ జనబృంద విద్వాంసుల సమూహము వంది జనతా తనను పొగిడే వంది మార్గములు అనే, జలజ ప్లస్ ఆకులు పద్మములను వికసింపచేసే సూర్యుని వంటి వాడైన విక్రమార్కుడు, విక్రమార్కుడు అని రాజు ఆ ప్లస్ ఉజ్జయిని, ఆ ప్రసిద్ధమైన ఉజ్జయినీపురంలో నయా ప్లస్ ఉన్నతి గొప్పదైన రాజనీతితో రాజ్యము ప్లస్ చేయించుండగా రాజ్యపాలన చేస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రతిపదార్థం, ప్రతిపదార్థంలో ఆ పద్యానికి వచ్చి కవి పరిచయము అని రాయాలి. ప్రతిపదార్థంలో కవి పరిచయము, కవి పరిచయము పొరవి గోపరాజు గారు 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రాశారు. ఆ కథాకావ్యంలోని పాఠ్యాంశమే శాలివాహన విజయం. ఇక సందర్భం ఏమిటంటే ఉత్తముడైన విక్రమార్కుని గుణగణాలను కవి వర్ణించిన సందర్భంలో. ఎటువంటి వాడు అంటే, ఎటువంటి వాడు విక్రమార్క మహారాజు? దానము తాత్పర్యం, మనం తాత్పర్యాన్ని ఎలా చూసుకున్నామంటే ప్రతిపదార్థాలు చివర వచ్చినటువంటి అన్నింటిని మనం చూసుకున్నట్లయితే తాత్పర్యం వచ్చేస్తుంది. విక్రమార్క మహారాజు దానము ధర్మము అనే గొప్ప గుణములందు మనస్సు నిలిపినవాడు. శత్రురాజులను చంపి వారి భార్యల మొత్తైదువుతనమునకు గుర్తు అయిన కంటి కాటుకను చెరిపివేయుటకు కారణమైన మనోహర ఖడ్గమును చేతియందు ధరించినవాడు. పండితుడు వంది మాధదులు అనే పద్మాలకు సంతోషం కలిగించే సూర్యుని వంటి వాడు. ఇట్టి గుణగంధుడైన విక్రమార్కుడు ఉజ్జయినీపురంలో రాజనీతి విశారదుడై రాజ్యపాలన సాగిస్తున్నాడు అని మనకి తాత్పర్యం తెలుస్తుంది. నెక్స్ట్ రెండో పద్యం,
చెప్పండి కలబెట్టనా కనబడుతుంది బుక్ మనలో దాంట్లో మూర్తి సర్వకలందు ప్రవీణుడు సంగరస్థలం కక్కస రాజలోక కలయ కాలుడు దాన వినోదిని పాప సంపత్ కవిభూరుడు ఆర్తి పరిపాలనా శీలనాశాలి విక్రమోదకుడు విక్రమార్కుడిట కాతని పిల్వగ పంపునావుడు నారదుడు చెప్తున్నాడు ఎవని ఎటువంటి వాడు విక్రమార్కుడు విక్రమార్కుడు ఎటువంటి వాడు ఈ పద్యం ద్వారా మనకి నారదుడు ఎందుకు చెప్తున్నాడు అర్కును మూర్తి సర్వకలలందు ప్రవీణుడు సంగరస్థలిం కక్కస రాజలోకలయకాలుడు దాన వినోదిని పాప సంపక్క విధూరుడు ఆర్తి పరిపాలనాశీలనాశాలి విక్రమోదకుడు విక్రమార్కుడిటడు ఆతని పిల్వగ పంపునావుడు ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం విక్రమార్కుడు అంటే ఆ విక్రమార్క చక్రవర్తి అర్కుని మూర్తి సూర్యుని వంటి తేజస్సు కలవాడు సర్వకలమందు అన్ని కలలయందు ప్రవీణుడు నేర్పు కలవాడు సంగరస్థలి యుద్ధరంగంలో కక్కస రాజలోక బ్రహ్మాత్ములైన రాజుల సమూహములను లయకాలుడు యముని వంటి వాడు దాన వినోది సంతోషంగా దానం చేసేవాడు పాప సంపర్క పాపము యొక్క స్పర్శకు విధూరుడు దూరముగా ఉన్నవాడు ఆర్తి పరిపాలనాశాలి ఆపదలో ఉన్నవాడు ఆదుకునేవాడు శీలనాశాలి సద్గుణ సంపన్నుడు విక్రమ ఉదప్పుడు పరాక్రమముచే పూజ్యుడు ఇటకు ఇక్కడకు అతని అట్టి గొప్ప వాణిని పిలవగన్ ప్లస్ పంపు పిలవనంపండి నాముడు అని పలుకగా అని ఎవరు పలికారు ఇంద్రుడు సారీ నారదుడు పలికారు ఇంద్రుడు అటువంటి వాణి ఇక్కడ పిలవండి ఈ నాట్యంలో ఎవరు గొప్ప రంభ గొప్ప దొరవస గొప్ప తెలుస్తుంది మీకు అని నారదుడు ఇంద్రుడితో చెప్పిన పద్యం ఇప్పుడు ఈ పద్యంలో తాత్పర్యం తెలుసుకుందాం ఇది కవి 15వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు గారు రాసినటువంటి సింహాసన ద్వాత్రింసిక అనే కథాకావ్యం నుంచి మనకి శాలివాహన విజయం అనే పాఠ్యాన్ని తీసుకోవడం జరిగింది అయితే సందర్భం ఏంటంటే రంభాపూర్వసుల నాట్యములలో ఎవరికి ఉత్తమము విక్రమార్కుడి నిర్ణయించగలదు అని నారదుడు ఇంద్రునితో చెప్పే సందర్భంలోనికి ఈ పద్యం ఇకపోతే తాత్పర్యము ఆ విక్రమార్కుని సూర్యుని వలె తేజస్వంతుడు విక్రమార్కుడు ఎటువంటి వాడు సూర్యుని వలె తేజస్సు గలవాడు విక్రమార్కుడు సూర్యుని వలె తేజస్సు గలవాడు అన్ని కలలయందు మెరుపు గలవాడు యుద్ధరంగంలో దుర్మార్గులైన రాజుల సమూహములను నశింప చేసేవాడు యముడు వంటి వాడు సంతోషంగా స్నానం చేసేవాడు పాపం యొక్క స్పర్శకు చాలా దూరంగా ఉండేటువంటి వాడు ఆపదలో ఉన్న వారిని అప్పుని ఆదుకునేటువంటి వాడు సద్గుణ సంపన్నుడు పరాక్రమము చేసి పూజింపబడేవాడు ఇక్కడకు అటువంటి వారిని తొందరగా కలవండి అని నారదుడు చెప్పిన సందర్భంలోనికి ఈ వాక్యం ఇది తాత్పర్యం నెక్స్ట్ ఇంకో పద్యాలు నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుతుంది.